అందరికీ నమస్కారం కృష్ణా జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూ ఉంది ఈ సెకండ్ వేవ్లో ఏదైతే కొత్తగా మనకు కరోనా మ్యూటెంట్ వచ్చిందో దాని గురించి ఈరోజు ఉన్న జిల్లాలో ఉన్న కరోనా పరిస్థితి గురించి మరి మీ అందరి ముందుకు రావడం జరిగింది ప్రస్తుతము కరోనా సెకండ్ వేవ్లో చాలా తీవ్రతరమైన మనకు పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి ముఖ్యంగా ఇదైతే అయితే మనకు ఈ సెకండ్ వేవ్లో వచ్చిన కరోనా స్ట్రెయిన్ ఏదైతే ఉందో కోవిడ్ నైన్టీన్ స్ట్రెయిన్ ఇది మనకు ఒక వ్యాప్తి చెందే గుణం దీని దగ్గర ఎక్కువ ఉంది ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంది ఇట్ ఈస్ హైలీ కంటేజియస్ అండ్ మనకు సివియారిటీ కూడా కొన్ని కేసుల్లో కనిపిస్తూ ఉంది కాబట్టి దీనికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే గవర్నమెంట్ తరపు నుంచి అన్ని చర్యలు కోవిడ్ని నియంత్రించడానికి టెస్టింగ్ ట్రాకింగ్ అలాగే ట్రీటింగ్ అనేది జరుగుతూ ఉంది దీంట్లో ఈరోజు వరకు మనకు పన్నెండు లక్షల అరవై వేల టెస్టులు చేస్తే మనకు పాజిటివ్స్ యాభై తొమ్మిది వేల వరకు రావడం జరిగింది ఈరోజు ఆరు వందల నలభై ఒక్క కేసులు రావడం జరిగింది దీంట్లో ప్రధానంగా మనకు చూస్తే ఈ ఆరు వందల నలభై కేసుల్లో విజయవాడ అర్బన్ ఏరియాలో ఎక్కువగా మనకు రావడం జరుగుతూ ఉంది దీని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కూడా అలాగే మనకు ఒక కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ మన దగ్గర ఉన్న ఆయుధం అయితే అంటే మాస్క్ ధరించడము భౌతిక దూరం పాటించడము చేతులు శుభ్రపరచుకోవడం అనేది అది మన దగ్గర ఆయుధం అయితే రెండవది కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మనకు మన దగ్గర ఉన్న ఆయుధం కోవిడ్ వ్యాక్సినేషను మనం ఈ కోవిడ్ అప్రాపరియేట్ బిహేవియరే మన ముందున్న ఆయుధాలు సో ఈ కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇప్పటివరకు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి జిల్లాలో వేయడం జరిగింది దీంట్లో నాలుగు లక్షల మందికి మొదటి డోసు డెబ్బై ఒక్క వేల మందికి రెండవ డోసు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకుంటే ఏందంటే మనకు ఇప్పుడు చాలామందిలో మనకు ఒక ఆతృత యాంగ్జైటీ ఎక్కువగా నెలకొంది మనకు ఈ ఈ సమయంలో అందరూ కూడా మనకు అప్రమత్తంగా ఉండి మనకు కంగారు పడిన అవసరం లేదు మనకు అందరికి కూడా ఎవరికైనా పాజిటివ్ అని వస్తే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఇది తగ్గిపోతుంది మనకు హోమ్ ఐసోలేషన్లో కానీ మన కోవిడ్ కేర్ సెంటర్లో కానీ జాయిన్ అయితే ఎటువంటి లక్షణాలు లేని వాళ్ళు వారికి నేమవడం జరుగుతుంది వారు మనకు ఎక్కడైతే ఎప్పుడైతే మనకు ఈ కోవిడ్ పాజిటివ్ వ్యక్తి కొంత భయపడినా భయం అనేది మనకు ఇమ్యూనిటీని దెబ్బతీస్తుందని మనకు వైద్య నిపుణులందరూ చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి భయం అనేది లేకుండా ఎంతోమంది రికవర్ అయ్యారు తొంభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ శాతం మనకు రికవరీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్కరూ మనకు ఒక కాన్ఫిడెన్స్తో ఉంటే ఖచ్చితంగా ఈ వైరస్ అనేది మిగతా వైరస్లలాగే మనకు ఏమీ చేయదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మన కోవిడ్ పాజిటివ్ వచ్చినా మీరు ఎటువంటి ఆతృత చూపించొద్దు హాస్పిటల్కి వెళ్ళాలని హాస్పిటల్లో అడ్మిట్ కావాలని అది ఈ మధ్య కాలంలో మనకు కొంత అటు మీడియాలో వచ్చిన వార్తలు వినే మనకు టీవీలు చూసో చాలామంది ముందుగా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళడము మనకు బెటర్ ఏమో అనిపించడము జరుగుతూ ఉంది అటువంటిది మనకు అంత ఆందోళన అక్కర్లేదు మనకు ఎవరైతే తగు జాగ్రత్తలు తీసుకుంటారో కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటారో హోమ్ ఐసోలేషన్ కిట్లో మనకు జాగ్రత్తలు తీసుకున్నవారు చాలామంది మనకు అందరు కూడా ఈ కోవిడ్ బారి నుంచి బయటపడవచ్చు కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్స్లో అన్ని రకాల మనకు వైద్య నిపుణులు ఉన్నారు అలాగే అన్ని వసతులు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హాస్పిటల్ అని పరిగెత్తకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్స్లో వారు జాయిన్ అయితే వారికి మరి అన్నీ తగు చికిత్స అందించి వారికి సరైన మెడిసిన్ ఇచ్చి పౌష్టికాహారం ఇచ్చి వారిని మరి క్యూర్ చేసే బాధ్యత మనకు ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మీ అందరికీ మనం ఏంటంటే ఏదో మనకు కోవిడ్ పాజిటివ్ అని తెలంగానే మీరు భయపడి అందరు కూడా ఆత్రంగా మనకు హాస్పిటల్స్కు పరిగెత్తద్దు కోవిడ్ హాస్పిటల్స్ కోవిడ్ కేర్ సెంటర్స్లో జాయిన్ అవ్వండి కోవిడ్ కేర్ సెంటర్స్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి అవి దగ్గరుండి మా డాక్టర్స్ చూసుకుంటారు అలాగే ఒకవేళ ఎక్ ఎక్కడైనా మనకు కొద్దిగా పరిస్థితి ఏదనిపించినా కూడా ఇమీడియట్గా అంబులెన్స్లో మనకు హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మనకు ఈ కోవిడ్లో చూసింది గత సంవత్సరం నుంచి మనం చూసింది ఏమంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎవరికైతే ఎవరైతే మనకు కాన్ఫిడెంట్గా ఉంటారో ఎవరైతే పౌష్టికాహారం తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటారో అలాంటి వాళ్లకు పాజిటివ్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు భయం అనేదే మనకు ఈ ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతూ ఉంది అలాగే కొన్ని మ మనకి ఈ సమయంలో మనకు అందరు కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి కానీ కొంతమంది అలా నెగిటివ్ వార్తలు నెగిటివ్ ఇది చేయడం అనేది కూడా చాలా బాధాకరం వాటిని చూసి ప్రతి ఒక్కరూ మరి ఆందోళన చెందనక్కర్లేదు అందరూ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో కానీ మనకు ఈ మనకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు వారికి అన్ని రకాల మనకు సలహాలు అన్ని రకాల మనకు మందులు కూడా అందజేయడం జరుగుతుంది నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే కోవిడ్ కేర్ సెంటర్స్లో జాయిన్ అవ్వడము లేదా హోమ్ ఐసోలేషన్లో ఉండడము ఉత్తమము మనకు అన్లెస్ అంటిల్ మీరు ఎస్పీ ఓటు లెవెల్స్ మీ ఆక్సిజన్ లెవెల్స్ మరి నైంటీకి ఎయిటీకి బిలోలో ఉంటే తప్ప మీరు మనకు హాస్పిటల్స్లో జాయిన్ అవ్వద్దు మీకు కోవిడ్ కేర్ సెంటర్లో మనకు జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏదైనా మనకు కొద్దిగైనా హాస్పిటల్ అవసరం ఉంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి హాస్పిటల్కు తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి అన్లెస్ అంటిల్ వారంటెడ్ మీరు హాస్పిటల్స్కు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు రెండవది ప్రతి ఒక్కరు భయపడితే ఎక్కువ ఇమ్యూనిటీ మనకు లాస్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా మనకు పాజిటివ్ వచ్చినప్పుడు ఆందోళన చెంది అలాగే రెమ్డిసివర్ అవైలబిలిటీ గురించి చాలా మనకు మార్కెట్లో అందరూ బయట మనకు ఆందోళన చెందుతున్నారు దీన్ని ఈ షార్టేజ్ ఏదైతే మనకు ప్రైవేట్ సెక్టర్లో ఉండిందో దాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వమే మరి రెమ్డిసివిర్ సప్లైస్ని మనకు రేపటి నుంచి టేకప్ చేయడం జరుగుతూ ఉంది మనకు జిల్లాలోని ఏడీ డ్రగ్స్ ఆయనే ప్రైవేట్ హాస్పిటల్స్కు వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్స్లో ఉన్నారో ఎవరికైతే రెమిడిసి మనకు అవసరం అవసరమవుతుందో వారికి మనకు ప్రభుత్వం తరఫున ఏడీ డ్రగ్సే రేపటి నుంచి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కు సప్లై చేయడం జరుగుతుంది దీన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మరి చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్స్ గమనించగలరు అలాగే ఓన్లీ హాస్పిటల్స్లో ఉన్న మనకు ఏదైతే నోటిఫై చేసినా ఇప్పుడు జిల్లాలో నలభై రెండు హాస్పిటల్స్ని నోటిఫై చేయడం జరిగింది నిన్నటి వరకు మరి ఈరోజు కూడా కొన్ని హాస్పిటల్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నోటిఫైడ్ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్కే వారికి కరోనా చికిత్స కోసం రెమ్డెసివర్ అందజేయడం జరుగుతుంది ఇది గమనించ గమనించగలరు ఎవరో మనకు హాస్పిటల్ లేకుండా ఎవరైనా మరి ఇంట్లో ఉంటున్న వారికి వారికి రెమిడిసివర్ అనేది ఇవ్వడము ప్రస్తుతము ఉన్న గైడ్లైన్స్ ప్రకారము అది జరగదు ఎందుకంటే రెమిడిసివర్ అనేది ఒక ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ దాన్ని మనకు అంతా మనకు డాక్టర్లు పూర్తిగా పరీక్షలు జరిపే మనకి ఇది అవసరం అన్నప్పుడే దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఇది కూడా మనకు రెమ్డెసివిర్ సప్లైని మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి కోవిడ్ పేషెంట్స్కి అందజేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని మనకు ఏపీఎంఎస్ఐడిసి ద్వారా మనకు కొనుగోలు చేసి ఏడీ డ్రగ్స్ ద్వారా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అందరికీ రేపటి నుంచి జిల్లాలో అలాట్మెంట్ చేయడం జరుగుతుంది సో అందరికీ నేను మరొకసారి చెప్పడం ఏంటంటే మనం ఈ కోవిడ్ నిబంధనల్ని పాటిద్దాము అలాగే వ్యాక్సినేషన్ అవకాశం వచ్చినప్పుడు అందరూ తీసుకుందాము కోవిడ్ని చేయిద్దాం చాలామంది జిల్లా యంత్రాంగానికి మీరు అది చేయండి ఇది చేయండి ఇలా రెస్ట్రిక్షన్స్ పెట్టండి ఇది చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది కానీ మన తరఫున ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ అంటే మీరు అవసరం లేనప్పుడు బయటకు రావద్దు మీరు అవసరం లేనప్పుడు మనకు బయటపడిన దూర ప్రయాణాలు చేయొద్దు అలాగే ఏదైనా ఫంక్షన్స్ శుభకార్యాలు ఏమైనా ఉంటే ఈ ఈ వే ఉన్నప్పుడు ఈ సర్జ్ ఉన్నప్పుడు అలాంటివి పెట్టుకోవద్దు అలాగే మీకు ఏదైనా వీలున్నంత వీలున్నంతసేపు మీరు స్టే హోమ్ స్టే సేఫ్ అలాగే మనకు ఎక్కడైనా మనకు ఈ మనకు జనసందోహము ఎక్కడైనా గ్రూపింగ్ కాంగ్రిగేషన్ అయ్యే అవకాశం ఉంటే అది తగ్గించండి అక్కడికి వెళ్ళొద్దు మాస్క్ ఖచ్చితంగా ధరించండి ఈసారి ఈ ఎంత కంటే చేస్తుందంటే ఒకరికి వస్తే ఫ్యామిలీకి మొత్తం మనకు వచ్చే అవకాశం ఉంది ఒకరు ఒకరితో పాటు మొత్తం ఫ్యామిలీకి మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి సెకండ్ సర్జ్ సెకండ్ వేవ్ రావడానికి ముఖ్యంగా యువతనే కారణం అనేది కూడా తెలుస్తూ ఉంది కాబట్టి యువత ఈ తమ రెస్పాన్సిబిలిటీని రియలైజ్ చేసి వారు తమ మూమెంట్ని కట్టడి చేసుకొని అవసరమైనప్పుడే మనకు ఇంటికి బయటకు వస్తే అవసరమైనప్పుడే మనకు అందరూ కూడా వారి వారి కార్యకలాపాలు చేసుకుంటేనే మనకు ఈ కరోనాని ఈ సెకండ్ వేవ్ని మనం కట్టడి చేసి మనం మళ్ళీ ముందుకెళ్ళగలుగుతాం అందరికీ మరొక్కసారి కృష్ణా జిల్లా ప్రజలకు విజయవాడ నగరవాసులకు నేను కోరేది ఏంటంటే కోవిడ్ అప్రాపరియేట్ బిహేవర్ని ఖచ్చితంగా పాటిద్దాము కరోనాని చేయిద్దాం థ్యాంక్ యూ జై హింద్